హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గులాబ్ జామున్. జనరల్గా మనకు మార్కెట్లో దొరికే ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్తో ఈ రెసిపీ చేస్తున్నానండి. ఇవి చేయడం చాలామందికి పర్ఫెక్ట్గా రాదు. గులాబ్ జామున్ చేసి పాకంలో వేశాక పగులు వచ్చేస్తుంటాయి. ఈ గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ గులాబ్ జామున్లు చేస్తే గులాబ్ జామున్ అనేవి బయట స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో మనకి ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సో గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఏ విధంగా చేస్తున్నానో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ని 2 తీసుకున్నానండి. మీకు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీ గులాబ్ జామున్ ప్యాకెట్స్ మీరు తీసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో కట్ చేసిన ఎంటీఆర్ ప్యాకెట్స్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ప్యాకెట్లో పౌడర్ వేసుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని పిండిని స్మూత్గా చపాతీల పిండిలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్నాక దానిపై మూత పెట్టి ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేయాలండి. ఇలా పక్కన పెట్టడం వల్ల గులాబ్ జామున్లు అనేవి రెడీ అయ్యాక సాఫ్ట్గా తయారవుతాయి. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ని 2 తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, దీనికి సుమారుగా 1 kg షుగర్ పడుతుందండి. ప్యాకెట్ మీద ఒక్కొక్క ప్యాక్కి 800 grams అని ఉంటుంది, కానీ 2 ప్యాక్స్కి 1 kg అయితే సరిపోతుంది. జ్యూస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఆ క్వాంటిటీలోనే షుగర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం గులాబ్ జామున్ సిరప్ రెడీ చేసేసుకుని ఆ తర్వాత గులాబ్ జామున్ రెడీ చేసుకుందామండి. సిరప్ రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే జామున్స్ వేశాక తీసుకోవడానికి వెడల్పాటి పాత్ర అయితే ఈజీగా ఉంటుందండి. ఇందులో 1 kg షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. దీనికి 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్నాక షుగర్ అంతా కరిగే వరకు ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్, పాకం రానవసరం లేదు. ఈ విధంగా పంచదార అంతా కరిగాక దీన్ని వేరొక పాత్రలోకి ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం సిరప్ రెడీ చేసుకుంటాం కదా, అందులో హీట్ అయిన గులాబ్ జామున్ వేస్తే సిరప్ అనేది గట్టిగా అయిపోతుంది. సో సిరప్ గట్టిగా అవ్వకుండా ఉండాలంటే అందులో 1/2 పీస్ లెమన్ని యాడ్ చేసుకుంటే సిరప్ అనేది లిక్విడ్లా చాలా బాగుంటుంది. పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు జామున్స్ రెడీ చేసుకుందాం. మనం ముందుగా నానపెట్టిన పిండిని స్మాల్ క్వాంటిటీ తీసుకుని వాటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని అంతటిని చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం బాల్స్లా చేసుకున్న గులాబ్ జామున్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని మంటని హైకి మీడియంకి మధ్యలో పెట్టుకుని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్ పెడితే గులాబ్ జామున్స్ త్వరగా కలర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, కానీ గులాబ్ జామున్స్ లోపల కుక్ అవ్వండి. సో హైకి మీడియంకి మధ్యలో మంటను పెట్టుకోవాలి. ఈ విధంగా గులాబ్ జామున్స్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాక ఆయిల్ని సెపరేట్ చేసి డైరెక్ట్గా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దానిలో వేసేయాలండి. పాకంలో వేశాక జామున్స్ని ఒకసారి గరిటతో ప్రెస్ చేస్తే సరిపోతుందండి.
ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నింటినీ ఆయిల్లో వేయించి తర్వాత షుగర్ షిరప్లో వేసేసుకోవడమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, క్విక్ అండ్ సింపుల్గా గులాబ్ జామున్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ విధంగా గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తే బయట స్వీట్ షాప్లో ఏ విధమైన టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్తో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎంతో జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ రెడీ ఫ్రెండ్స్. చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్, చాలా యమ్మీగా వచ్చాయండి. అలాగే పాకం కూడా లోపల వరకు చాలా బాగా స్ప్రెడ్ అయ్యింది. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.